ఆ దేవుడి దయ వల్ల నిన్న ఓ పెద్ద యాక్సిడెంట్కి గురి అయ్యి ఏ చిన్న ప్రమాదం కూడా లేకుండా బయటపడ్డాను. నాకు కొంచెం ఒంట్లో నొప్పి ఉంది కానీ ఎందుకంటే బండి తిరిగి పడింది కాబట్టి సమర్షట్, కానీ చిన్న దెబ్బ ఇక్కడే తగిలింది. అది మాత్రం ఇట్టు బ్లీడింగ్ అయ్యింది. ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుందిరా అని అనుకున్నాము. సో అది తప్ప దేవుడు దయవల్ల ఏమీ కాలేయండి. ఇవాళ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది మనమంటే ఇష్టపడుతున్నారు, ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది కంగారు పడిపోతున్నారు, ఎంతమంది వచ్చి చూడాలని ఇంటికి వస్తున్నారు, ఎంతమంది మెసేజ్ పంపిస్తున్నారు, ఎంతమంది వాట్సాప్ పంపిస్తున్నారు. సో ఇదంతా చూసి ఓ నిజంగా నేను కొంచెం సాధించి ఉన్నానన్నమాట, అండ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో నాకు చాలా సంతోషం ఉండింది. వీళ్ళందరూ పలకరించింది. మీ అందరి సపోర్టు వల్ల నేను ఇప్పుడు కాదండి ఇంకా ఎప్పుడెప్పుడు ఉంటాను అని మీ అందరికీ రుణం పడి ఉన్నాను. మీ అందరికీ దండం పెట్టి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నేను మీ ఈ విషయం వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకుంది, ఈ మధ్యన మనం సినిమా మీటింగ్స్ చెప్పేస్తా, సినిమా ఇంట్లో సినిమా ఇల్లంతా మన ఫ్యామిలీ, మనమంతా ఒక ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. కొందరు మన ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా కొందరు వయసు అయిపోయే కొద్దో లేదు యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో చనిపోతున్నారు. అలా చనిపోయే వాళ్ళు ఎదురు చూసేది ప్రతి ఒక్కరు మనిషి మన చనిపోయిన తర్వాత అయినా మన అప్పుడు మన గురించి తెలియలేదు, మన చనిపోయిన తర్వాత అయినా మన గురించి తెలుసుకుంటారు అని మనసులో అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చనిపోయే వాళ్ళు తర్వాత ఎవరు వచ్చి కలవకపోతే, ఎవరు వచ్చి చూడకపోతే వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుంది అనేది ఆలోచించండి. వాళ్ళ సోల్స్, వాళ్ళ ఆత్మ ఎంత నిరుత్సాహపడుతుంది అని ఆలోచించండి. దయచేసి నా రిక్వెస్ట్, ఎవరికైనా ఒంట్లో బాగలేకపోయినా లేదు కనీసం వాళ్ళ డెత్ సెరమనీకి అయినా దయచేసి వెళ్ళి రండి. ఎందుకంటే మనం రాను రాను రెస్పెక్ట్ కోల్పోతున్నాము, పెద్దలకు ఇచ్చే మర్యాద తగ్గిస్తున్నాము అని. డిజిటల్ లోకంలో ఉన్నాం. సరే డిజిటల్ లోకంలో ఉన్నా కూడా యూ కెన్ ట్వీట్, అది చేసే వారు కూడా తక్కువ ఉన్నారు. ఇది చెప్పాల్సిన అవసరం వచ్చిందిగా చెప్పాను. నా కోసం ఎంతోమంది దేవుడు దండ పెట్టుకున్నాను, మీరు బాగుండాలి అన్నయ్య అది ఇది అంటే చాలామంది మెసేజ్ పంపించారు. అందరి చెల్లెలకి, అందరి తమ్ముళ్ళకి, అందరి అన్నలకి, అయ్యలకి, అమ్మలకి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, నేను బాగున్నానండి.